ఇక మీడియం టర్మ్ లో ఏ రంగాలు చక్కని రిటర్న్స్ అందించవచ్చు అనే అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక పాజిటివ్ అప్ ట్రెండ్లో పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నిఫ్టీ 11,200 నుంచి ప్రస్తుతం 11,900 దగ్గర ట్రేడ్ అవ్వటం మనం చూస్తున్నాం. నిఫ్టీకి 11,500లో 11,600-700 లెవెల్స్ అనేవి ఇవి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చినటువంటి మద్దతుతో ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా అక్టోబర్ 1 నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిరోజు ఎఫ్ఐఐస్ నుంచి చాలా స్ట్రాంగ్గా బయింగ్ అనేది రావడంతో మార్కెట్స్ ఒక కొత్త ట్రెండ్, ఒక పాజిటివ్ ట్రెండ్లో ఒక అప్ ట్రెండ్లోకి రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎఫ్ఐఎస్ సపోర్ట్ కనుక ఇట్లనే కొనసాగినట్లయితే రానున్న రోజుల్లో నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ కూడా టచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి మనం గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి మద్దతు కూడా మార్కెట్స్కి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ చాలా స్టాక్ స్పెసిఫిక్గా ఉండటం మంచిది, ఎందుకంటే మార్కెట్స్ ఒక ప్రీ కోవిడ్ లెవెల్ జోన్లోకి రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీస్ యొక్క Q2 ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అవటం మనం చూస్తున్నాం. రానున్న రోజుల్లో కంపెనీస్ ప్రకటించే ప్రాఫిట్స్ మరియు కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేది రానున్న రోజుల్లో మార్కెట్ డైరెక్షన్ మీద ప్రభావితం చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం చూసినట్లయితే సెక్టోరియల్ పరంగా ఫార్మా సెక్టర్ మరియు ఐటీ సెక్టర్ నుంచి స్ట్రాంగ్ ఎర్నింగ్స్ చూడటం మనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో కూడా ఎర్నింగ్స్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేది చాలా రీబౌండ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 సెక్టర్స్లో కంప్లీట్ రికవరీ రావడానికి అవకాశాలు ఎక్కువగా క్లియర్గా కనబడుతున్నాయి. అంతేకాకుండా మనం కన్స్ట్రక్షన్ మరియు క్యాపిటల్ గూడ్ ఇటువంటి సెక్టర్స్లో చూసినట్లయితే ఎర్నింగ్స్ డిసప్పాయింటింగ్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ మార్కెట్స్లో ఒక రికవరీ రావటం మరియు లాక్డౌన్ నిబంధనలను కంప్లీట్గా ఈజ్ చేయటంతో రానున్న రోజుల్లో కన్స్ట్రక్షన్ మరియు క్యాపిటల్ గూడ్స్ సెక్టర్స్లో కూడా రికవరీ వచ్చి కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం లార్జ్ క్యాప్ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ కానీ కన్స్ట్రక్షన్ స్టాక్స్ కానీ చూసినట్లయితే అటువంటి స్టాక్స్లో ప్రస్తుతం ఏ రకమైనటువంటి డిప్ వచ్చినట్లయితే వాటిని ఎక్యుములేట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఒకసారి ఎర్నింగ్స్ కనుక రీబౌండ్ అయినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే శుక్రవారం రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రకటించినటువంటి మానిటరీ పాలసీలో ఒక స్టేటస్ కోని మెయింటైన్ చేస్తూ అంతేకాకుండా అవసరమైతే అకామిడేటివ్గా ఉండటానికి పాలసీ రేట్స్ని రానున్న రోజుల్లో అకామిడేటివ్గా పరిస్థితులను బట్టి తగ్గించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని ఆర్బీఐ ఎంపీసీ కమిటీ ప్రకటించడంతో మార్కెట్స్ రానున్న రోజుల్లో కూడా ఈ అప్ ట్రెండ్ అనేది నెలకొని ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం చూసినట్లయితే మార్కెట్స్కి ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యుఎస్ ఎలక్షన్ దగ్గర పడిన కొద్దికి మార్కెట్స్ మీద వోలటాలిటీ అనేది ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా యుఎస్లో స్టిములస్ ప్యాకేజెస్ యొక్క ప్రభావం కూడా ఇండియన్ మార్కెట్స్ మీద మరియు గ్లోబల్ మార్కెట్స్ మీద ప్రభావితం చేయనుంది. మన ఇండియన్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం 11,900 నుంచి నిఫ్టీ 12,000 లెవెల్కి వెళ్ళటానికి టెక్నికల్గా కూడా సపోర్ట్స్ జోన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉండటంతో మార్కెట్ న్యూ హైస్ని టచ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్ఐఎస్ నుంచి కనుక ఇట్లనే మద్దతు కనుక కొనసాగినట్లయితే మార్కెట్స్ డెఫినెట్గా ఒక న్యూ హైస్ని టచ్ అవ్వడానికి రానున్న వారాల్లో తప్పకుండా మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది కనబడుతుంది. ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం మీరు మార్కెట్లో కనుక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా క్వాలిటీ కంపెనీస్ మార్కెట్ నియర్లీ మార్చిలో నుంచి రీబౌండ్ అయినప్పటికీ చాలా కంపెనీస్ ఎటువంటి మూమెంట్ లేకుండా ఇంకా 52-week low ఆల్ టైమ్ లోస్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ మార్కెట్లో కంపెనీస్ ఏ అయితే స్టాక్స్ ఆల్ టైమ్ హైలో కనబడుతున్నాయి
ఏవైతే స్టాక్స్ ఆల్ టైం లోలో కనబడుతున్నాయో వాటిని క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకొని, ఏ అయితే స్టాక్స్ ఆల్ టైం లోలో ఉన్నాయో ఈ స్టాక్స్ లార్జ్ క్యాప్ కేటగిరీలో ఉండి, నెక్స్ట్ కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ మేనేజ్మెంట్ కానీ మార్కెట్ క్యాప్ కానీ కంపెనీస్ యొక్క అవుట్లుక్ కానీ పాజిటివ్గా ఉన్నట్లయితే, అటువంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న Q2, Q3, Q4లో కనుక మార్కెట్ ఈ యొక్క కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్లో ఇమీడియట్ రీబౌండ్ కనుక ఉన్నట్లయితే ఈ ఆల్ టైమ్ లోలో ఉన్న స్టాక్స్ మళ్ళీ పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఏ అయితే స్టాక్స్ మూవ్ అవ్వలేదో, చాలా హై క్వాలిటీ స్టాక్స్ అనేవి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయకుండా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న Q3, Q4లో ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ కనుక ప్రస్తుతం అటువంటి కంపెనీస్ని కనుక స్టాక్ స్పెసిఫిక్గా డిప్స్లో అక్యుములేట్ చేసుకుని ఉన్నట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.